స్థలం రిలీజ్ అయింది. రిలీజ్ అయిన అంత హడావుల్లో ఉన్నాను యాక్చువల్గా, ప్రమోషన్స్ అంత హడావుల్లో. హడావుల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ సిద్ధారెడ్డి గారు ఇలా ఒక సినిమా ఉంది ఒకసారి చూస్తారని అడిగారు. నా కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఒక ఊరికి వెళ్ళిపోయి, కంచెరపాలెం అనే ఒక ఊరికి వెళ్ళిపోయి, ఆ ఊళ్ళో ఉన్న అక్కడున్న పీపుల్ అందరినీ, అక్కడున్న జనాలని ట్రైన్ చేసి, ఒక 80 మెంబర్స్ని ట్రైన్ చేసి ఒక సినిమా తీశారు అని. సో చాలా కొత్తగా అనిపించి, అంత హడావుల్లో కూడా యాక్చువల్గా నేను బిజీ బిజీ అవ్వను అందరినీ కలవడం, ప్రమోషన్స్ సంథింగ్ హడావుల్లో. కానీ ఆ టైంలో 3 డేస్కే నేను వెళ్ళి సినిమా చూడడం జరిగింది. అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే అసలు ఆర్టిస్ట్లే కానీ వాళ్ళు తీసుకుని వాళ్ళు ట్రైన్ చేసి ఎట్లా చేశారు అని. సో చూసిన తర్వాత నేను అయితే సినిమా అనుకోకుండా ఏమైపోయిందంటే, 6 o'clock షార్ట్ చేయాల్సిన సినిమా 7:30 అప్పుడు షార్ట్ అయింది, ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల. సో సినిమా చూడ మొదలుపెట్టాను. బట్ నాకేమో 10 o'clock వేరే ఎవరి దగ్గరికి వెళ్ళాలి నేను యాక్చువల్గా. సో 9:30 ఎప్పుడో వేరే వాళ్ళకి వెళ్ళాలి. కానీ సినిమా చూడ మొదలుపెట్టాను. మొదలుపెడితే అంటే వాళ్ళు కొత్త ఆర్టిస్టా, లేకపోతే ఒక పెద్ద ఒక కమర్షియల్ సినిమా అనుభూతి అనమాట. ఏంటంటే ప్రతి క్యారెక్టర్ ఎంత సహజంగా ఉంది, నన్ను ఏడిపిస్తుంది, నవ్విస్తుంది. క్యారెక్టర్స్ అనేవి కూడా అంటే మనం క్యారెక్టర్లో లీనమైపోయి, అంటే మనం కళ్ళ ముందే జరుగుతున్నట్టు, ప్రతి విషయం కూడా మన కళ్ళ ముందే జరుగుతున్నట్టు. ఇట్స్ లైక్ నేను ఇంటర్వెల్ టైంలో వెళ్ళిపోవాల్సింది, నా టైం అయిపోయింది యాక్చువల్గా. నేను వేరే వాళ్ళకి కలుసు అని చెప్పాను, చాలా పెద్ద ఆయన కలుసు అని చెప్పాను. అలాంటిది నేను ఇంటర్వెల్ తర్వాత కూడా ఉండిపోయి, నేను ఇంకా బెలబుద్ది కావట్లే ఇంటర్వెల్ తర్వాత కూడా, ఏం జరుగుతుందని చూస్తూనే ఉన్నాను అన్నమాట. సో ప్రతి క్యారెక్టర్ కూడా నన్ను వెంటాడుతూ ఉంది సినిమా అయిపోయిన తర్వాత కూడా. అంటే అన్నిటికీ అద్భుతం ఏంటంటే క్లైమాక్స్ అత్యద్భుతం. ఈ అంటే ఈ మధ్యకాలంలో ఐ థింక్ వరల్డ్ సినిమాలో ఇంతవరకు ఎక్కడ ఇలాంటి క్లైమాక్స్ రాలేదు. సో అంటే సినిమా జరుగుతుంది, ఒకసారి క్లైమాక్స్ చూడగానే చాలా అద్భుతం అనిపించింది, చాలా వండర్ అయిపోయాను. అంటే కొన్నిసార్లే మనకి ఇలాంటి సినిమాలు, ముఖ్యంగా తెలుగులో ఇలాంటి సినిమా చూసే అదృష్టం కలుగుతుంది. నాకు అదృష్టం కలిగింది అనుకుంటున్నాను ఈ సినిమా చూసి. సో సీరియస్లీ చాలా 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 బాగుంది. ఐ థింక్ ఇట్స్ లైక్ ఇది చాలా అంటే నేలబారు పాత్రలు కాబట్టి, మన కళ్ళ ముందు సహజంగా ఉండే పాత్రలన్నీ, మన పల్లెటూళ్ళలోనో టౌన్స్లోనో మన కళ్ళ ముందు ఉండే క్యారెక్టర్స్ అన్నీ మన చుట్టూ జరుగుతున్నవే. అంటే ప్రతి ఏ వ్యక్తి జీవితం తీసుకున్నా అదొక పెద్ద కథే. అలా ఒక సామాన్యుల్ని హీరోలుగా చేస్తూ, అంటే ప్రతి క్యారెక్టర్ ఒక హీరోగా, నాకు ప్రతి క్యారెక్టర్ హీరోయిన్ కనిపించింది. అదొక ఒక ఒక ప్రొఫెషనల్ క్యారెక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఒక బార్లో పనిచేసే ఒక అబ్బాయి క్యారెక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఒక మధ్య వయస్కుల క్యారెక్టర్ అవ్వచ్చు, ఒక చిన్నపిల్లల క్యారెక్టర్ అవ్వచ్చు. ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ప్రతి క్యారెక్టర్లో హీరోయిన్ అనిపించింది. అందరూ ఒక్కొక్క సూపర్ స్టార్, మెగాస్టార్ ఇట్లా అనిపించింది అనమాట ఒక్కొక్క క్యారెక్టర్ని చూస్తున్నప్పుడు. సో ఇట్స్ లైక్ ఇట్స్ ఒక స్టార్ సినిమా కాదు, ఆల్ స్టార్స్ ఉన్న సినిమా ఇది. అంత పెద్ద సినిమా అనిపిస్తుంది నాకు, అంత పెద్ద క్యాన్వాస్ కనిపిస్తుంది. సో డెఫినెట్గా నాలాగే మీరు కూడా ఈ సినిమా చూసి మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు అండ్ మై బెస్ట్ విషెస్ టు డైరెక్టర్ మహా. ఇంత చాలా మంచి అటెంప్ట్ ఇది. అండ్ ప్రొడ్యూసర్ పరుచూరి ప్రవీణ్ గారు, చాలా కొత్త అటెంప్ట్ అండి. మీరు ఫస్ట్ టైం ఇలాంటి సినిమా చూస్ చేసుకోవడం, ఇలా అంటే కథ చూస్ చేసుకోవడం. అండ్ ఈ సినిమా నచ్చి రానా ప్రజెంట్ చేయడం సినిమాని చాలా బాగా అనిపించింది. నాలాగే మీరందరూ కూడా ఈ సినిమా చూసి మీరు ఆనందపడతారని, ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.